సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ బంటీరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత గౌరవ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ 70 ఏళ్ల పాలనలో దేశ రాష్ట ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా, వైస్ చైర్మన్ జకియోదన్, పట్టణ కౌన్సిలర్లు బబ్బూరి రజిత, అథెల్లి శ్రీనివాస్, ఫ్రహీం, కూరహకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మార్కంటి కనకయ్య, కిషన్ రెడ్డి, గంగుశుట్టి రవి, స్వామిచారి మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా మండల హెడ్ క్వార్టర్ అయిందంటే అది మా ముఖ్యమంత్రి కానీ దయాదాక్షిణ్యాల వల్ల మండల హెడ్ క్వార్టర్ అయింది. ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం, ఆ గ్రామాల్లో సిసి రోడ్లు వేసినాం, బీపీ రోడ్లు ఇచ్చినాం, డబుల్ రోడ్లు ఇచ్చినాం, బ్రహ్మాండంగా తయారు చేసినాం. నువ్వు పార్లమెంట్ మెంబర్గా ఆ మూడు చింతల పెళ్లికి ఒక్క రూపాయి ఇచ్చినవా? ఒక్కసారి ఇచ్చినవా? అక్కడ ప్రజలు జడిపిడిసిని కూడా మీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించింది, హరివర్ధన్ రెడ్డినే గెలిపించింది. అక్కడ మీ హరివర్ధన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యుడిగా మీరేం చేస్తున్నారు? ఎందుకు దీక్ష చేస్తున్నారు? ఎక్కడ దీక్ష చేస్తున్నావు? నీకు ప్రజలేసి ఓట్లు గెలిపించినటువంటి ఆ మూడు చింతల పెళ్ళిలో నువ్వు దీక్ష చేసినవి అంటే నీ ప్రజల్ని నువ్వే అవమానపరుస్తున్నావు. నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని నువ్వు అవమానపరుస్తున్నావు. సిగ్గు సిగ్గు, కనీసం నీ పార్లమెంట్లో ఎన్ని గ్రామాలు తిరిగినవో, ఎన్ని ప్రాంతాలకు వచ్చినవో, ఎంత అభివృద్ధి చేసినవో, ఎన్ని నిధులు ఇచ్చినవో ఒకసారి చెప్పయ్యా. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడు, ఢిల్లీ పార్లమెంట్లో ఏం మాట్లాడారు? ఇక పచ్చడి తెలుగుదేశం పార్టీని ఓటు నోటు ఇచ్చి తెలుగుదేశం పార్టీని భ్రష్టపడిచ్చినావు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నీళ్ళని రోడ్ల మీద తీసుకొచ్చినావు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తాళం ఇచ్చి ఇలా తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరుంటే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఎవరుంటే ఈ ప్రాంతం ఇండస్ట్రీలో కానీ ఇరిగేషన్లో కానీ పారిశ్రామికంగా కానీ అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫార్మర్లో నెంబర్ వన్ ఉన్నాం, ఐటీలో నెంబర్ వన్ ఉన్నాం, వ్యవసాయంలో నెంబర్ వన్ ఉన్నాం, హరితహారంలో నెంబర్ వన్ ఉన్నాం. ఏమి కనిపిస్తలేదు నీకు, ఏమి కనిపిస్తలేదు నీకు, ఏ అభివృద్ధి